నమస్తే విజయ మేడం నమస్తే ఉష మేడం పెళ్ళవుతున్న కూతురు ఎవరైతే ఉన్నారో పెళ్లి చేసే ముందు ప్రతి తల్లి కూతురికి కొన్ని బాధ్యతలు కానీ కొన్ని మాటలు కానీ చెప్పడం జరుగుతుంది అక్కడ ఎలా ఉండాలి ఇక్కడ ఎలా ఉండాలి అని సో అదే తల్లికి ఒక కొడుకు ఒక కూతురు ఉండి ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఆ కూతురి వల్ల వచ్చిన కోడలికి కొన్ని ఇబ్బందులు కలగడం జరుగుతూ ఉంటుంది సో అలాంటప్పుడు మళ్ళీ ఆ తల్లి ఆ కూతురికి ఎలా చెప్పాలి అంటారు అసలు ఓకే అంటే ఆడబడుచు వల్ల వదిని గారికి ఇబ్బంది వస్తున్నప్పుడు అమ్మ ఎలా చెప్పాలి ఆ పెళ్ళి కూతురికి కూతురు తల్లి కూతురికి యాక్చువల్గా అంత అవగాహన ఉంటే గనక ఆ తల్లిలో ఎట్లా చెప్పాలి అని నిజంగా ఆవిడ మెచ్చుకోవచ్చు ఎందుకంటే ఎంతసేపు కూతురు వచ్చింది అని చెప్పి కోడళ్ళు ఇబ్బంది పడిపోవటం అత్తా కోడళ్ళు ఇద్దరు కలిసి హైరాణ పడిపోవటం ఇదే మనం చూస్తాం అలా అని మనకి ఇప్పుడు ఆడపడుచు వచ్చిందని చక్కగా నాలుగు రోజులు ఉంటే చేసి పెట్టకూడదని కాదు ఆ అమ్మాయి అక్కడ వాళ్ళ బాధ్యతలతో వాళ్ళ ఇంటి నుంచి వస్తుంది పుట్టింటికి నాలుగు రోజులు రిలాక్స్ అవుదామని వస్తుంది ఆ కోడలు కానీ అత్తగారు కానీ చేసి పెట్టడంలో తప్పులేదు ఇది ఊరికే మర్యాదల వరకు ఏదో తినటం ఉండటం వెళ్ళటం వరకు ఉంటే పర్వాలేదు కానీ కొంతమంది ఆడపడుచులు ఏం చేస్తారంటే ఈ అన్న వదిన కానీ తమ్ముడు మరదల జీవితాల్లో వాళ్ళ ఇంటర్ఫీరెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది సో ఉండి ప్రతి ఏదో ఇంకా పెత్తనం అన్నట్టు వాళ్ళే నిర్ణయించాలి ఏదైనా సరే అదేంటి ఇలా చేసావు ఇలా చేసావు అని అంటాం లేకపోతే మరదల మీద కానీ వదిన మీద కానీ పెత్తనం చేయటం ఏదో తనకి హక్కున్నట్టు చేయటం ఇవన్నీ చేస్తుంటే కనుక ఖచ్చితంగా ఆ తల్లి కూతురికి కొన్ని తీరాలి అంటే ఏంటంటే అమ్మ నీకు పెళ్ళైంది నీకు అక్కడ అత్తగారు ఉంది మామగారు ఉన్నారు సో నిన్ను అక్కడ ఎలా చూసుకుంటున్నారో వాళ్ళు నేను ఇక్కడ నా కోడల్ని కొడుకుని కూడా అంత బాగా చూసుకోవాలి పెళ్ళి అయిపోయింది ఇప్పుడు మనం చక్కగా నువ్వు వచ్చి నాలుగు రోజులుండి ముచ్చటగా ఉండి ఆహ్లాదకరంగా ఉండెళ్ళి ఇక్కడ నువ్వు వచ్చావన్న సంతోషాన్ని తీసుకొస్తే ఓకే బాగానే ఉంటుంది కానీ నీ వల్ల వాళ్ళిద్దరూ కొట్టుకుని పోట్లాడుకుని నువ్వు అనే మాటల వల్ల అమ్మాయి ఇబ్బంది పడి అది వాళ్ళ జీవితాల్లో గనక ఇబ్బందికరంగా మారే పరిస్థితి వస్తే మాత్రం అది మళ్ళీ నా మాకే ఇబ్బంది అవుతుంది ఇక్కడ నువ్వు వచ్చి నాలుగు రోజులు ఉండి వెళ్ళిపోతావు తర్వాత ఈ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అన్నీ మాకే కదా అంతే కదా తర్వాత వీళ్ళు ఉండాలి సో ఆవిడేమి కొట్టినట్టు చెప్పకపోయినా కానీ నువ్వు కొంచెం చూసుకుని ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే బెటర్ అనేది ఆ తల్లి ఆ కూతురికి ఎట్లా నచ్చ చెప్పుకోగలుగుతుంది అనేది ఆవిడ టాలెంట్ ఆ ప్రకారంగా చెప్పి నీ వల్ల వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఇబ్బందులు అయితే రాకూడదు నువ్వు వచ్చేళ్ళటం వల్ల అనేది క్లియర్ కట్ గా చెప్పగలగాలి ఆ తల్లి కానీ మనం ఎన్ని సందర్భాలు ఎక్కడెక్కడ చూసుకుంటాం మేడం ఎవ్వరూ కూడా ప్రతి ఒక్కరు కూతురు వచ్చిందని పది పది పదిహేను రోజులు వాళ్ళు ఎన్ని రోజులు ఉన్నారనేది మ్యాటర్ కాకపోయినప్పటికీ కూడా సేవ వాళ్ళకి చేసే ఏ పనులైతే ఉంటాయో ఆ పనులన్నీ కానివ్వండి తను అలసిపోతూ ఉంటుంది కానీ ఏ రోజు కూడా తను చేస్తుందనో హెల్ప్ చేయడం ఇలా ఉండదు ఇంకా గారాభమే మనం చూస్తూ ఉంటాము సో దానివల్ల చాలా మంది ఆడపిల్లలు బాధపడుతూ ఉంటారు చెప్పుకోలేరు అలానే వాళ్ళు పుట్టింటికి వెళ్దామంటే ఇటు వచ్చి పది రోజులు ఉన్నా ఓకే కానీ ఆ అమ్మాయి అటు వెళ్తే ఎప్పుడు వస్తున్నాను మళ్ళీ ఫోన్లు ఇలా ఇలాంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికీ కూడా సో మరి దీనికి అసలు కన్క్లూజన్ కానీ ఇప్పటికీ అమ్మగా ఏ అమ్మాయినా తన కూతురుకి బుజ్జగింపుగానే చూస్తుంది కష్టం రాకూడదనే చూసుకుంటుంది కానీ ఇలా వ్యత్యాసాలు చూపించడం ఎంతవరకు అంటారు అసలు అంటే అదే ఇప్పుడు ఆవిడికి ఆ క్లియర్ కట్గా అవి తెలిసి ఉండగలగాలి అత్తగారులు కూడా ఆలోచించగలగాలి అంటే ఇప్పుడు పండక్కి నువ్వు కూతుర్ని అల్లుడిని రమ్మన్నప్పుడు మరి అటువైపు నుంచి కూడా మీ కొడుకు ఇంటికి అల్లుడే కదా అవునా సో అది బ్యాలెన్స్ చేసుకోగలగాలి లేకపోతే ఇబ్బందులు వస్తాయి లేకపోతే ఈ కోడలేమనుకుంటుంది అంటే పండక్కి వీళ్ళే రావాలా నేను మా పుట్టింటికి వెళ్ళక్కర్లేదా అక్కర్లేదా అనేది భావన వస్తుంది అంటే ఇక్కడ పెళ్ళయ్యి ఒకటి రెండేళ్ళు రెండు మూడేళ్ళు మహా అయితే పిల్లలు పుట్టే వరకు ఈ పండగలకి వెళ్ళటం రావటం అనేది ఆ తర్వాత ఎవరి బాధ్యతలు వాళ్ళకి పెరిగిపోతాయి పిల్లలు పుడతారు స్కూళ్ళు ఈ గోలంతా ఉంటుంది ఇది అంటే ఇద్దరికీ సుమారుగా ఒక సంవత్సరంలో తేడాయి ఇద్దరూ కొత్త కోడళ్ళు అయినప్పుడు ఏది కూతురు కోడలు అయినప్పుడు ఇద్దరిని ఒకేలాగా చూడాలి అంటే అటు తన కూతురు అల్లుడు పండక్ వచ్చినప్పుడు ఇటు కొడుకు కోడలను కూడా పండక్కి పంపించి తీరాలి అది వాళ్ళకి తెలవాలి అంతేగాని ఇక్కడ కోడలుండి పనిచేసి తన కూతురు అల్లుడు వచ్చినప్పుడు కోడలు ఉండాలి అనుకుంటే మరి అక్కడ ఇంకొక ఫ్యామిలీ కూతురు అల్లుడు కోసం వెయిట్ చేస్తుంటారు కదా అవునా సో ఇదేంటంటే అన్నీ మనం తరచి తరచి ప్రతి విషయానికి సొల్యూషన్ అనేది చెప్పలేకపోయినా ఏంటంటే ఇది ఒక అవగాహనలోకి ఉండాలి వాళ్ళకి బ్యాలెన్స్ చేసుకోగలగాలి అత్తగారి పొజిషన్లో ఉన్నవాళ్ళు అమ్మల పొజిషన్లో ఉన్నవాళ్ళు ఒకవేళ మన కూతురు కోడలైతే ఎట్లా బిహేవ్ చేయాలి అట్లాగే మన ఇంటికి కోడలు వస్తే కూతురు అన్నంత సమానం ట్రీట్మెంట్ ఇచ్చేయలేరు ఎలాగో అంటమే కానీ కోడలు కూతురు కాదు కూతురు కోడలు కాదు సో కనీసం ఆ దగ్గరగా భావించుకోవటం కానీ ఇంకొకటి కూడా వీళ్ళు గమనించుకోవాలి మన ఇంటికి వచ్చిన కోడల్ని మనం కూతురులాగా చూసుకుంటే మనం మన కూతురు వెళ్ళిన చోటు కూడా మనకి అంటే మంచి రెస్పెక్ట్ దక్కుతుంది ఎందుకంటే మనం ఏదో మనం అంటే అంటాం చూడు కర్మ అని మనం ఏది ఇస్తే మనకు అదే తిరిగి వస్తుంది చాలా సందర్భాల్లో కోడళ్ళని బాగా చూసుకున్న అత్తలు ఉంటారు కానీ కూతురు వెళ్ళిన దగ్గర కూతురు ఇబ్బంది పడిన పడుతూ ఉన్న సందర్భాలు కూడా ఉంటాయి అది గమనించి ఇంకొక అమ్మాయి ఎవరు అట్లా ఇబ్బంది పడకూడదు అని రియలైజ్ అయ్యే అమ్మలు అత్తగారులు కూడా ఉంటారు అంటే నా కూతురు ఆల్రెడీ ఇబ్బంది పడుతుంది ఆ బాధ నేను చూస్తున్నాను మళ్ళీ ఇంకొక అమ్మాయికి అదే బాధని ఇవ్వకూడదు అనే రియలైజేషను ఆ జ్ఞానం కొంతమందికి ఉంటుందోష అందరూ ఒకలా ఏమి ఉండరు ఇప్పుడు మనుషులు రకరకాలు అమ్మలో అత్తలో రకరకాలు అంతే కదా సో అది వాళ్ళకి తెలిసి తీరాలి అంటే ఏంటి అత్తగారు అనగానే కోడలు బ్యూటిఫుల్గా అన్నీ చేయాలని ఏం లేదు ఇప్పుడు కొన్ని సందర్భాల్లో చూస్తే మనకి చక్కగా అత్తగారులు ఇంకా ఇదిగా ఉండి కోడల్ని ఇంకా ముద్దుగా బాగా చూసుకుంటున్న అత్తగారులు కూడా ఉంటున్నారు కొంతమంది ఉంటున్నారు అన్ని రకాలు ఉంటున్నారు దీనికి అంటే పల్లెటూరుతోనా లేకపోతే సిటీతోన సంబంధం లేదు కొన్ని అంటే సార్లు మనం చూస్తే చక్కగా అంటే దిగువ మధ్య తరగతి వాళ్ళు మధ్య తరగతి వాళ్ళు కూడా చక్కగా కోడళ్ళని ఉన్నంతలో బాగా చూసుకునే వాళ్ళని నేను చాలా మందిని చూశాను థ్యాంక్ యూ విజయ మేడం ఇఫ్ ఇన్ కేస్ వీళ్ళందరికీ ఎవరికైనా కౌన్సిలింగ్ కావాలి అనుకున్నా సో ఫ్యామిలీలో ఒక్కళ్ళ వల్ల ప్రాబ్లం ఉండి ఫ్యామిలీ అంతా కౌన్సిలింగ్ తీసుకోవాలి అనుకున్నా కొన్ని కొన్ని సిచువేషన్స్ ఉంటాయి సో వాటికి సంబంధించి పర్సనల్గా మీతో డిస్కస్ చేయాలని కొంతమంది అనుకుంటూ ఉంటారు సో వాళ్ళకి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఆఫ్లైన్ కావాలి అని అడుగుతున్నారు ఆన్లైన్ అంటే కొంతమందికి అది పాసిబుల్ అవ్వట్లేదు అండ్ ఈ మధ్యతరగతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మాకు అవి తెలియదు అని కూడా కొంతమంది మెసేజ్ చేయడం జరిగింది పాపం సో మరి వాళ్ళకి మీరేమైనా అవైలబుల్గా ఉంటారన్నమాట తప్పకుండా అసలు వస్తే వాళ్ళు ఎప్పుడైనా అవైలబులే ఎవరైనా రావాలి కానీ ఎందుకంటే ఊర్ల నుంచి ఏదన్నా పని మీద హైదరాబాద్ వచ్చి పనిలో పని కౌన్సిలింగ్ అయిపోతుందని ఒక రోజు ఉండి తీసుకుని వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అంటే నెల్లూరు వరంగల్ విజయవాడ ఇట్లా చుట్టుపక్కల ఎప్పుడైనా సరే హైదరాబాద్ వస్తే అంటే వాళ్ళు దృష్టిలో పెట్టుకుంటారనమాట హైదరాబాద్ వస్తే అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడదామని వచ్చే ముందే వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు మేము హైదరాబాద్లో ఈ రెండు రోజులు ఉంటాము మీకు కుదురుతుందా కలుస్తాము అని చెప్పి తప్పకుండా హా అదేమీ పెద్ద ఇబ్బంది కాదు స్క్రీన్ మీద ఉన్న నంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే నేను ఎప్పుడూ అవైలబుల్గానే ఉంటున్నాను థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సో చూస్తారు కదా ఎవరైనా సరే అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే ప్రీ మ్యారిటల్ మ్యారిటల్ పేరెంటింగ్ పాటు పిల్లల యొక్క మైండ్ సెట్ గురించి అండ్ వీటన్నిటితో పాటు ఆఫ్లైన్ చాలామంది అడుగుతున్నారు సో మాకు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్తో పాటు ఆఫ్లైన్ క్లాస్ కావాలి అసలు ఏ విధంగా ఉంటుంది పెళ్లి బంధం యొక్క విలువలు ఏంటి మేము తెలుసుకోవాలనుకుంటున్నామని కొంతమంది స్టూడెంట్స్ మెసేజెస్ చేస్తున్నారు సో మీ అందరికీ ఇది చక్కటి అవకాశం నవంబర్ ఎండింగ్ ఆర్ డిసెంబర్లో డేట్ కన్ఫర్మ్ అవుతుంది సో ఈ లోపు ఎవరికైనా అటెండ్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రతున్న కాంటాక్ట్ని కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ